చీరాలలో బీజేపీ సభ్యత్వ నమోదుపై ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ హాజరయ్యారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా దేవధర్ మాట్లాడుతూ ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సభ్యత్వ నమోదు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు. ఆర్టికల్ 370-35A రద్దుపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల దేశానికి కాశ్మీర్కి లబ్ధి చేకూరుతుందన్నారు. అలానే ప్రతి గ్రామం నుండి ఒకరు జవానుగా పనిచేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ మాజీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావుకు కండవ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు అరవపల్లి కుమార్, మువ్వల వెంకట రమణారావు, వారణాసి మల్లికార్జునరావు పాల్గొన్నారు. And the people, those who don't have their mobile number at all, for them also membership is going on forms, and those forms are to be uploaded on separate website, and then that membership number will come. That procedure is bit tedious, and that is why we will start that procedure afterwards, but we are now focusing on membership on online and that too on mobiles. Yes, definitely, I have come to Prakasam district because compared to other districts of the state, we are getting less momentum. People are ready. People are ready to become members. And now I can see, after scrapping Article 370 and Article 35A from Constitution, everyone in Andhra Pradesh has appreciated this move. And now people have started believing that BJP, what it says, it does. And of course, after parliament election, I know that people did not vote for us handsomely in last elections. But after the parliament election results, they saw that 22 crore people voted for BJP. This platform, 5 సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు చేసి బలవంతంగా మేము ముందుకు సాగితే కేవలం కార్యకర్తల గౌరవం కూడా ఇచ్చకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసి కార్యకర్తలను, చీరాల నియోజకవర్గ ప్రజలను 5 సంవత్సరాల పాటు మేము బలవంతం చేస్తే వాళ్ళ అందరి మనోభావాలను దెబ్బతీసిన కేంద్ర నాయకులు జేడీసీల గారు. అందుచేతన మొన్న జరిగిన అసెంబ్లీలో ఎలక్షన్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి నేను వాళ్ళకి ఒక విధమైన బాధాకరం కలిగించేలా నేను ప్రవర్తించాను. వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చకే బీజేపీ గడిచిన 5 సంవత్సరాల తర్వాత నుంచి ప్రజల పట్ల చాలా గౌరవంగా ప్రవర్తిస్తూ ఏపీకి ఏమేమి కావాలి అనే విధంగా సమకూర్చే ఆలోచనలో వాళ్ళు బీజేపీ ముందుకు సాగుతుంది. అందుచేతన మేమంతా బీజేపీకి మద్దతు తెలుపుతూ రానున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కలిగిస్తానని. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.